హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ఈ మీ మీకోసం మహీంద్రా వెహికల్ అనేది సెకండ్ హ్యాండ్లో అయితే అమ్ముతున్నారన్నమాట అలాగే దీంతోపాటు మనకి ట్రాలీ కూడా అయితే అమ్ముతున్నారు ఇంజిన్ ట్రాలీ రెండు కలిపి సెకండ్ హ్యాండ్లో అయితే అమ్ముతున్నారన్నమాట వీడియో మొత్తం చూడండి లొకేషన్ ప్రైజ్ మాటలు తెలుసుకున్నాక మీకు ఓకే అనిపిస్తే వెళ్ళి చెక్ చేసుకోవడానికి చేయండి ముందుగా వీడియో మొత్తం చూడండి ఎందుకంటే ఇంజిన్ ట్రాలీ గురించి తెలుసుకొని డీటెయిల్స్ తెలుసుకున్నాక లొకేషన్ ఎక్కడ ఉందో తెలుసుకొని అలాగే ఆ యొక్క లొకేషన్ దగ్గరలో ఎవరైనా ఉన్నా సరే ఇంజన్ ట్రాలీ తీసుకోవాలనుకున్న ప్రైస్ గురించి మీరైతే మాట్లాడుకోవచ్చు అనమాట వీడియో అయితే పూర్తిగా చూసినాక వెళ్ళి చెక్ చేసుకోండి ఎవరైనా కానీ ఏపీలో కానీ తెలంగాణలో వాళ్ళు కానీ ఎక్కడన్నా సరే వీడియోస్ అనేది పూర్తిగా చూడడానికి ట్రై చేయండి ఎందుకంటే మన వీడియోస్ అనేది వస్తున్నాయి కానీ చాలా మంది చూస్తున్నారు కానీ వీడియో అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడట్లేదు అనమాట ఎండింగ్ వరకు చూస్తే మీకు క్లారిటీగా అయితే తెలిసిద్ది అనమాట తర్వాత మీకు ఆ ఎక్కడ ఉందో తెలిసిద్ది కాబట్టి వెళ్ళి చెక్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఈరోజు మనకి మహీంద్ర ఫోర్ వన్ ఫైవ్ డిఏ బండి అన్నమాట సెకండ్ హ్యాండ్ అయితే అమ్ముతున్నారు వెహికల్ వచ్చేసి మహీంద్రా ఫోర్ వన్ ఫైవ్ డిఏ బండి అనమాట దాంతోపాటు ట్రాలీ కూడా అయితే అమ్ముతున్నారు అనమాట ఇంజన్ ట్రాలీ రెండు కలిపి అమ్ముతున్నారు అయితే ఫుల్ వర్కింగ్ కండిషన్ అయితే ఉందన్నమాట ఇంజిన్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిదిలో అయితే తీసుకున్నారు ఇంజిన్ యొక్క మోడల్ చూసుకుంటే రెండు వేల పంతొమ్మిది ఆల్మోస్ట్ మనకి వచ్చేసి ఒక నాలుగు సంవత్సరాలు అయితే అవుతుందన్నమాట నాలుగు సంవత్సరాలు వెనకబల్ బండి అనమాట వెహికల్ అయితే ఫుల్ వర్కింగ్ కండిషన్లో ఉంది వెహికల్ అయితే ఎలాంటి రిపేర్ అయితే లేదనమాట అలాగే ట్రాక్టర్ రెండు వేల పంతొమ్మిదిలో తీసుకున్నారు కాబట్టి తీసుకున్న కానించి ఇప్పుడు దాకా తిరిగిన రీడింగ్ చూసుకుంటే మనకి రెండు వేల గంటలైతే తిరిగిందనమాట రెండు వేల గంటలైతే తిరిగిందని అయితే చెప్తున్నారు తీసుకున్న కానించి ఇప్పుడు దాకా అనమాట అది కూడా వెహికల్ కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోండి మీరు కొనాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా దగ్గరలో ఉంటే ఒకసారి అయితే ఇంజిన్ మొత్తం చెక్ చేసుకోండి ఇంజిన్ గేర్ బాక్స్ స్టీరింగ్ టైర్స్ బ్యాటరీ ఇంజిన్ ఆయిల్ ట్రాలీ మొత్తం చెక్ చేసుకోండి మీకు ఓ కన్పిస్ని తీసుకోండి ట్రాలీ అయితే కండిషన్ అయితే చాలా అంటే చాలా కండిషన్ అవుతుందన్నమాట అలాంటి ప్రాబ్లం అయితే లేదని అయితే చెప్తున్నారు ఇంజిన్ కూడా ఫుల్ వర్కింగ్ కండిషన్ అయితే ఇంజిన్ ట్రాలీ రెండు కలిపి మనకి ఐదు లక్షల యాభై వేలు అయితే చెప్తున్నారు వాండర్ అయితే ఐదు లక్షల యాభై వేలు అయితే వాండర్ అయితే చెప్తున్నారు ప్రైజ్ అయితే ఫిక్స్ అయితే కాదనమాట కూర్చొని మాట్లాడుకోండి ఎవరైనా వెహికల్ తీసుకునే వాళ్ళు దగ్గరలో ఉన్నవాళ్ళు కానీ వెళ్ళి వానర్తో మాట్లాడుకోండి చెక్ చేసుకోండి మీకు నచ్చితే తీసుకోవడానికి ట్రై చేయండి ఇవిడి కింద టైటిల్లో నెంబర్ కూడా అయితే ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఆ వెహికల్ వచ్చేసి మనకి ఇది ఆంధ్రప్రదేశ్లో అవుతుందన్నమాట ఆంధ్రప్రదేశ్ తిరుపతి డిస్టిక్లో తిరుపతి డిస్టిక్లో పక్కన మనకి పూడిపత్రి అనే మండలంలో అవుతుందన్నమాట ఒకవేళ దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోండి తిరుపతి పక్కన అయితే ఉంటుందన్నమాట జస్ట్ ఒక ఇరవై అట్లా అయితే అనమాట అంటే ఇరవై కిలోమీటర్లు పది కిలోమీటర్ల మధ్యలో అయితే ఉంటుంది ఒకవేళ దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోండి కింద టైటిల్ అనే నెంబర్ కూడా అయితే ఉంటుంది కాబట్టి తిరుపతి డిస్టిక్ పక్కన మనకి పూడిపట్ల పట్ల అనే మండలంలో అయితుంది అనమాట అంటే పక్కన విలేజో మరి మండలమో తెలియదు కాబట్టి వానరైతే చెప్పలేదన్నమాట పూడి పట్ల అనే మండలంలో అంటే వెహికల్ అయితే ఉందనమాట తిరుపతి నుంచి జస్ట్ ఒక పది పదిహేను కిలోమీటర్లు అయితే ఉంటుంది దగ్గరలో ఉన్న వాళ్ళు వెళ్ళి చెక్ చేసుకోండి అలాగే తిరుపతి నుంచి కానీ చిత్తూరు నుంచి కానీ అలాగే రెయిన్కోట్ నుంచి కానీ తిరుపతి సైడ్ నుంచి చిత్తూరు డిస్టిక్ నుంచి కానీ కడప డిస్టిక్ నుంచి కానీ ఎక్కడున్నా సరే తీసుకోవాలి యొక్క వెహికల్ కావాలనుకున్న వాళ్ళు ఒకసారి వానర్తో అయితే మాట్లాడండి తిరుపతి నుంచి అయినా సరే చ తిరుపతి చుట్టుపక్కల ఉన్న ఏ ఏరియాలో ఉన్నా సరే వానర్తో మాట్లాడి వెళ్ళి చెక్ చేసుకోండి వెహికల్ అయితే ఫుల్ వర్కింగ్ కండిషన్ అయితే ఉందన్నమాట వెహికల్ అయితే ఎలాంటి రిపేర్ అయితే లేదని ఓనర్ అయితే చెప్తున్నారన్నమాట దగ్గరలో అయితే ఉందన్నమాట వెహికల్ అయితే తిరుపతికి చాలా అయితే దగ్గర అయితే ఉందని చెప్తున్నారు కాబట్టి లొకేషన్ తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరైతే వెళ్ళి చెక్ చేసుకోండి అలాగే వెహికల్ అయితే ఫుల్ వర్కింగ్ కండిషన్ అనమాట వన్ నెంబర్ అనేది టైటిల్ అయితే ఉంటుంది కాబట్టి డైరెక్ట్ వానుతో మాట్లాడాలనుకున్న వాళ్ళు వానతో మాట్లాడి వెళ్ళి చెక్ చేసుకొని మీకు కానీ నచ్చితే తీసుకోవడానికి ట్రై చేయండి ఇలాంటి మరిన్ని ఇంకా వెహికల్స్ అనేది మీ ముందుకి తీసుకొస్తాను అనమాట అలాగే మీరు కూడా వెహికల్ అనేది తెలుసుకొని అలాగే డీటెయిల్స్ అన్ని తెలుసుకున్నాక వెళ్ళి చెక్ చేసుకోవడానికి ట్రై చేయండి వెహికల్ కొనాలనుకున్న సెకండ్ హ్యాండ్లో కొనాలనుకున్న వాళ్ళు ఈ యొక్క మహీంద్ర వెహికల్ తీసుకోవాలనుకున్న వాళ్ళు డైరెక్ట్గా వానతోనే మాట్లాడండి ఒకనాడు ఫ్రెండ్స్ ఇంకా ఇదే వీడియోలో చెప్పాలనుకునేది ప్రైజ్ అయితే ఐదు లక్షల యాభై వేలు అయితే చెప్తున్నారు ఫైనల్ అయితే కాదు ఫిక్స్ అయితే కాదు కూర్చొని మాట్లాడుకోండి తగ్గే అవకాశం కూడా అయితే ఉంటుంది ఈ యొక్క వెహికల్ తీసుకోవాలి అలాగే ఇంజినో ట్రాలీ రెండు కావాలనుకున్న వాళ్ళు మాత్రమే ఓనర్తో మాట్లాడండి టైం పాస్ కోసం అయితే అస్సలు చేయొద్దు అనమాట ఎందుకంటే వానర్ కూడా కొద్దిగా బిజీలు అయితే అని చెప్పడం జరిగింది ఆల్రెడీ చెప్తున్నారన్నమాట టైం పాస్ కోసం అయితే అస్సలు చేయొద్దు దగ్గరలో ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్ళి చెక్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఇది వీడియోలో చెప్పాలనుకునేది ఇంకా నెక్స్ట్ వీడియోకి వెళ్ళిద్దాంతవరకు జై హింద్